Hi everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo Senagapindi tho chakkati face pack andi. Really cheppalante aadavallaki intaku minchina face pack inkokati lene ledan cheppochu. Ee face pack ni face ku apply cheskovatam valla skin anedi manchi glow ga kanipistundi, soft ga avutundi. Late cheyakunda ee face pack ni e vidhanga prepare cheskoni face ku apply cheskovalo ee roju ee video lo chusedamu. ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ కి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సినది వచ్చేసి శనగపిండి అండి ఎక్కువగా కూడా పట్టదన్నమాట శనగపిండి జస్ట్ 1 ఆర్ 2 టేబుల్ స్పూన్లమైన శనగపిండి అయితే చాలు మన స్కిన్ కి కరెక్ట్ గా సరిపోతుంది మన ఫేస్ కి ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్న స్కిన్ అనేది మంచి గ్లోని పొందుతుందండి అలాగే సాఫ్ట్ గా స్మూత్ గా అవుతుంది బాగా బ్లాక్ గా ఉన్న వాళ్ళు ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వల్ల కొద్ది రోజులకే ముఖంలో చేంజ్ అనేది కరెక్ట్ గా తెలుస్తుందండి శనగపిండి చర్మానికి కావాల్సిన తేమను కూడా అందిస్తుంది అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫేస్ ప్యాక్ ని చక్కగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ శనగపిండి చర్మంపై పొడి తత్వాన్ని పోగొట్టినట్లే చర్మంపై ఉన్న జిడ్డు తత్వాన్ని కూడా రిమూవ్ చేస్తుంది ఏదైనా చిన్న బౌల్ కానీ చిన్ని గిన్నె కానీ తీసుకొని అందులో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లమైన శనగపిండిని వేసుకోవాలి ఫేస్ కి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే చాలండి మరి ఎక్కువ ఏం పట్టదు ఇంట్లో మర పట్టించిన శనగపిండి అయితే మరి మంచిది మనం షాప్ నుంచి తెచ్చుకున్న శనగపిండి కంటే ఇంట్లో శనగ బేడలతో మర పట్టించుకున్న పిండి అయితే స్కిన్ కి మరీ మంచిదండి ఈ శనగపిండిలో జస్ట్ కొద్దిగా పసుపును వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి 1 పించ్ 2 పించ్ అంటూ ఉంటాం కదా అలాగన్నమాట ఒక చిటికెలు రెండు చిటికెలమైన పసుపును వేసుకుంటే చాలు ఈ పసుపు వేయటం వల్న స్కిన్ పైన ఉన్న పింపుల్స్ డార్క్నెస్ తగ్గిపోతుందండి అందుకే కొద్దిగా పసుపును యాడ్ చేసాము ఇందులోనే ఫ్రెష్ గా పేరబెట్టుకున్న పెరుగును 2 టేబుల్ స్పూన్లమైన యాడ్ చేసుకోవాలి పుల్లటిది కాదండి ఫ్రెష్ గా ఉన్న పెరుగును వేసుకోవాలి హెయిర్ ప్యాక్ కోసం అయితే పుల్లటి పెరుగును యూస్ చేసుకోవచ్చు తలలో డ్రాండ్రఫ్ తగ్గుతుంది అని చెప్పేసి స్కిన్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ గా ఉన్న పెరుగును వేసుకోవాలి ఈ పెరుగు అనేది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుందండి దీనివల్ల చర్మం చల్లబడుతుంది అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది బి కాంప్లెక్స్ విటమిన్ కూడా ఉంటుంది ఇది చర్మానికి చాలా మంచిదండి మెయిన్ గా వయసును పైబడనీయదన్నమాట అంటే చర్మంపై ఉన్న ముడతలను పూర్తిగా తగ్గించేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేసుకోవటం వలన చర్మం యొక్క పిహెచ్ స్థాయి అనేది సమతుల్యపడుతుందండి కాబట్టి శనగపిండితో ఫేస్ ప్యాక్ అనేది చర్మానికి చాలా మంచిది కంపల్సరీగా అందరూ ట్రై చేయండి ఈ ఫేస్ ప్యాక్ ని ఈ ఫేస్ ప్యాక్ ని స్కిన్ కి అప్లై చేసుకోవటం వలన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటుంది సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది మీరు ఫేస్ ప్యాక్ ని రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ ని ఒకసారి ముట్టుకొని చూడండి అప్పుడే మనకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది స్కిన్ అనేది మంచి సాఫ్టీగా ఉంటుంది ఇది అప్లై చేసుకున్న 10 టు 15 నిమిషస్ అలాగే ఉంచేసి తర్వాత చల్లటి నీటితో రిమూవ్ చేసుకోండి డైలీ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా గ్యాప్ ఇచ్చి 2 డేస్ కానీ 3 డేస్ కానీ అప్లై చేసుకోవచ్చండి లేడీస్ కి ఇది మంచి ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చండి ఇంతకు మించిన ఫేస్ ప్యాక్ లేడీస్ కి అయితే ఇంకొకటి లేనే లేదని చెప్పొచ్చు నేనైతే ఇక్కడ పెరుగుని యూస్ చేశాను పెరుగు ప్లేస్ లో పచ్చి పాలను కూడా వాడుకోవచ్చండి అది కూడా స్కిన్ కి చాలా మంచివన్నమాట పచ్చి పాలు కూడా శనగపిండి కాంబినేషన్ తో ఏ ఫేస్ ప్యాక్ అయినా స్కిన్ కి చాలా మంచిదండి ఎవరి స్కిన్ కి కంఫర్టబుల్ గా ఏముంటుందో చూసుకొని దానికి తగిన విధంగా శనగపిండిలో ఏవైనా యాడ్ చేసుకొని స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట
శనగపిండి వలన కలిగే చర్మ ప్రయోజనాలు అంటే స్కిన్ బెనిఫిట్స్ లాట్ ఆఫ్ దెమ్ ఉన్నాయండి. ఇక్కడ నేను వీడియోలో చెప్పినవి చాలా అంటే చాలా తక్కువగానే ఉన్నాయి. శనగపిండి వలన కలిగే చర్మ ప్రయోజనాల వీడియోని నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి తెలుసుకోండి. తర్వాత ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఆ చర్మ ప్రయోజనాలను మీరు కూడా పొందండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.